ఆయన నోరు విప్పారంటే తిట్ల వర్షమే. ఆ ఇద్దరూ అంటే మరీ ఫైర్ అయిపోతారు. విషయం ఏమిటన్న దానికంటే తిట్టాల్సింది ఎవరని అన్నదే ఆయనకు ముఖ్యం. ఇలాంటి యాక్టివిటీతో బాగా పాపులర్ అయిన ఆ మంత్రి ఈ మధ్య అసలు కనిపించటం లేదు. ఏపీలో కీలకమైన అంశాలు జరుగుతున్నా నోరు విప్పటం లేదు. ఇంతకీ ఆయన ఏమయ్యారు, ఎక్కడికి పోయారు, ఎందుకు మాట్లాడటం లేదు? కొడాలి వెంకటేశ్వరరావు ఉరఫ్ నాని, ఏపీ మంత్రి. చంద్రబాబు, లోకేష్ పేరెత్తితే చిర్రెత్తిపోయే నాని ఈ మధ్య అస్సలు కనిపించటం లేదు. ఆయన చివరిగా జనానికి కనిపించిన సందర్భం రాజధాని ఉద్యమంలో చంద్రబాబు లోకేష్లను తిట్టినప్పుడే. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆయన జాడలేదు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. రికార్డు స్థాయిలో 25 రోజుల్లోగా మున్సిపల్, జడ్పీ, ఎంపీపీ, పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైంది. నామినేషన్లు కూడా ముగిశాయి. మంత్రులంతా ఆ ఎన్నికల హడావిల్లో ఉన్నారని అనుకున్నారు. ఇంతలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా కారణంగా 6 వారాల పాటు ఎన్నికలను వాయిదా వేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం సీఎం జగన్కు అస్సలు నచ్చలేదు. ఉన్నపళంగా గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇదేం పద్ధతంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై విరుచుకుపడ్డారు జగన్. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకరింటి, ఆ పార్టీ అన్ని స్థాయిల నేతలు రమేష్ కుమార్పై తీవ్రాతి తీవ్రమైన విమర్శలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల కమిషన్ పైన, దాని నిర్ణయం పైన మాట్లాడని నేత లేడేమో అన్నట్లుగా ప్రతి ఒక్కరూ ఆరోపణలు చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్లో కనిపించందే మంత్రి కొడాలి ఒక్కరే. ఎందుకో ఆయన ఈ వ్యవహారానికి దూరంగా ఉన్నారు. ఈసీని కానీ, ఈసీ వాయిదా వేయడానికి చంద్రబాబే కారణమన్న తమ పార్టీ నేతల విమర్శల మీద కానీ ఆయన స్పందించలేదు. వైసీపీ నేతలంతా ఎన్నికల వాయిదాకు చంద్రబాబు, రమేష్ కుమార్కు ఉన్న సాన్నిహిత్యమే కారణంగా ఇప్పటికీ చెబుతున్నారు. చంద్రబాబు సలహాతోనే రమేష్ కేంద్రానికి లేఖలు రాస్తున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. తాజాగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన కూడా ఆ జాబితాలో చేరారు. కానీ కొడాలి మాత్రం కనిపించడం లేదు. ఇలా ఎందుకో ఏంటో ఎవరికి అర్థం కావటం లేదు. టీడీపీతో రాజకీయ జీవితం ప్రారంభించి 2 సార్లు వరుసగా ఎమ్మెల్యే అయ్యి ఆ తర్వాత వైసీపీలో చేరారు నాని. టీడీపీని వదిలినప్పటి నుంచే చంద్రబాబు అంటేనే మండిపడటం ప్రారంభించారు. వైసీపీ అధికారంలోకి రావడం, ఆయన మంత్రి కావడంతో చంద్రబాబు, లోకేష్ల మీద నాని ఫైరింగ్ ఓ రేంజ్కి వెళ్ళింది. వ్యక్తిగత దోషణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లైతే అసెంబ్లీ వేదికగా చంద్రబాబు మొహం మీదే తీవ్ర విమర్శలు చేశారు నాని. ప్రభుత్వం గురించి చంద్రబాబు ఏదన్నా అన్నారా అంటే చాలు, కొడాలి నాని రంగంలోకి దిగినట్టే. చంద్రబాబును తిట్టడానికే నానికి మంత్రి పదవి ఇచ్చారా అన్నట్టు ఆయన తీరు ఉండేది. అలాంటిది ఎన్నికల వాయిదా ఎపిసోడ్కి ఎందుకు దూరంగా ఉన్నారో తెలియటం లేదు. పైగా వైసీపీ నేతల విశ్లేషణలు, అనుమానాల ప్రకారం ఎన్నికల వాయిదా వెనుక చంద్రబాబు కుట్ర ఉంది. అలా చూసినా చంద్రబాబు మీద విమర్శలు చేయడానికి కొడాలి నాని రంగంలోకి దిగాలి, కానీ రాలేదు. నియోజకవర్గంలో ఎన్నికల బిజీలో ఉన్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అలాగంటే మిగిలిన మంత్రులకు అదే పని ఉంది కదా అనే డౌట్ వస్తోంది. అయినా ఎన్నికలు వాయిదా పడ్డాక కూడా కొడాలి కంఠం వినిపించకపోవడం ఆయన అభిమానులను నిరాశపరుస్తున్నట్లుంది. ఈ మౌనం ఎందుకో ఎప్పుడు వీడతారో చూడాలి.